ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గత 9 సంవత్సరాలుగా ముందుకెళ్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలలో నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఒక సానుకూల వాతావరణం ఉంది. 2014లో వచ్చిన మెజార్టీకి 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా పెరిగి 302 సీట్లకు చేరుకున్నాము. ఈసారి అంటే వచ్చే ఏప్రిల్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో మరింతగా మెజార్టీ భారతీయ జనతా పార్టీ పార్లమెంటులో పెరిగేటువంటి అన్ని రకాల అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేశంలో ప్రత్యర్థి పార్టీలు కకావికలమవుతా ఉన్నాయి, పెట్టినటువంటి కూటమి బీటలు బారుతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా పెరుగుతున్నటువంటి పాపులారిటీ కారణంగా, ప్రజల్లో వస్తున్నటువంటి సానుకూల స్పందన కారణంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్నాయి. కాబట్టే ఈరోజు దేశంలో ఎక్కడ వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా, ఏ వ్యక్తిని కదిలించినా, ఏ కుటుంబాన్ని కలిసినా నరేంద్ర మోడీ గారికి అనుకూలమైనటువంటి స్పందన ఉన్నది. తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి స్పందన ఉన్నది. తెలంగాణలో కూడా మెజార్టీ స్థానాలు ఈసారి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు కట్టబెట్టబోతా ఉన్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో బలపడిందో, ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఒక మంచి ఫలితాలు చూపించిందో, ఆ ప్రాంతాలలో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. మంచి వాతావరణం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గాని, లేక బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇప్పుడు, లేక కాంగ్రెస్ పార్టీ గాని, ఈ రెండు పార్టీలు కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని, లేక నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఏదైతే ప్రజలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వ తెలంగాణలో కోరుకుంటున్నారో, ఆ యొక్క అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం రెండు పార్టీల నాయకులు చిత్ర విచిత్ర నాటకాలు ఆడుతా ఉన్నారు. చిత్తశుద్ది లేకుండా, వాస్తవాలకు విరుద్ధంగా రాజకీయ డ్రామాలు ఆడుతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఒక పార్టీ నాగార్జునసాగర్కి వెళ్తే నల్గొండకు, ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడిగడ్డ డ్యాంకి వెళ్ళింది. మేడిగడ్డ డ్యాంలో ఏం చూడడానికి వెళ్తుండో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎన్నికలకు ముందే మీ నాయకుడితో కలిసి చూసొచ్చారు కదా మీరు. రాహుల్ గాంధీ స్వయంగా విజిట్ చేశాడు, మేమందరం వెళ్లాము, పత్రికా విలేకరులు వెళ్లారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరు వెళ్లారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులందరూ కూడా కులకశంగా వెళ్లారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. జస్ట్ పొలిటికల్ డ్రామా, జస్ట్ పొలిటికల్ విజిట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మేడిగడ్డ విజిట్ ఏదైతే ఉన్నదో, ఎమ్మెల్యేదంతా కూడా రాజకీయ లబ్ది పొందేందుకోసమే వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి గాని, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గాని, మేడిగడ్డ డ్యాం విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ది రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీకి గాని, రాహుల్ గాంధీకి గాని లేదు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు వీళ్ళు? కాళేశ్వరం పైన సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాల మీదే ఉత్తరాలు రాసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి లిఖితపూర్వకమైన జవాబిచ్చింది. సిబిఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వంలోని అంశము, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశము, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, మేడిగడ్డ డ్యాము డ్యామేజ్ విషయంలో కానీ మేము చేయలేము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే సిబిఐ దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తరం రాయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తరానికి జవాబుగా ఈరోజు అడుగుతా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాళ్లే పూర్తిగా అక్రమాలు చేశారు కాబట్టి, వాళ్లే అవినీతికి పాల్పడ్డారు కాబట్టి, పూర్తిగా ప్రజాధనాన్ని లూటీ చేశారు కాబట్టి ఆ రోజు కేసీఆర్ సిబిఐ దర్యాప్తుకు ముందుకు రాలేదు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ, మీరు ఇచ్చిన మాట మీద నిలబడి ఈరోజు ఎందుకు సిబిఐకి ముందుకు రాలేదో, సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో, ఎందుకు ఈరోజు విజిలెన్స్ పేరుతో ఎందుకు కాలాయపని చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి.